వినాయకుడు చిత్రంతోనే మొదటి చిత్రం మంచి సంచలన విజయాన్ని అందుకున్న సో అన్ని ఎన్నో చిత్రాలను అప్పుడలా ఇప్పుడలా చిత్రాలంతతో నేర్పించిన సూర్యతేజ్ని వేదిక మీదుగా అద్భుతమైన హాస్య నటుడు అని చెప్పడం కంటే ఈ సినిమా స్టార్టింగ్లోనే అది మరికొద్ది రోజుల్లో మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. కానీ ఆ ట్రైలర్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర చూపించే ఛాయాగ్రాహకుడు మురళీమోహన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గారు మోహన్ గారు రండి, వెల్కమ్. బయట కూర్చోవలసిన కోసం ప్రముఖ హాస్య నటులు ముఖ హాస్యనట్లు సినీ పరిశ్రమకి పెద్ద ఆయన, మనసుకి పెద్ద ఆయన, పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. ముందుగా పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న మన మేళా టీమ్కి ముందుగా ఆల్ ది బెస్ట్. ధన్సిక కబాలి ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పక్కన యాక్ట్ చేయటం ఒక అదృష్టంగా భావించాలి. ఈ అమ్మాయి మామూలు ఆర్టిస్టే కాదు, ఎవరైనా వెళ్ళి జస్ట్ ఇలా టచ్ చేస్తే ఆయన చంపేస్తుంది. బ్లాక్ బెల్ట్, ఏం బెల్ట్? బ్లాక్ బెల్ట్ అది సార్. నేను కామ్ అండ్ కంపోజ్డ్ సార్. పర్సనల్ లైఫ్లో సినిమాలో కొంచెం ఫైట్ చేసి. అంటే అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. మార్షల్ ఆర్ట్స్ అంటే ఏదో నెల రెండు నెలలు అలా కాదు, ఒక 4-5 సంవత్సరాలు నేర్చుకుంది. ఈ అమ్మాయి జనరల్గా మనం నడుచుకుంటూ వెళ్తాం, పల్టీ కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోద్ది ఈ అమ్మాయి. సో అంత ఆ విషయం ఉంది అమ్మాయి. సో అందుకోసం ఆ సినిమాలో రజనీకాంత్ గారి పక్కన ఇట్లాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అనుకొని ఇప్పుడు ఈ మేళా సినిమాతోటి ఇక మా సూర్య అప్పుడు అలా ఇప్పుడు ఇలా అనే ఒక సినిమా తను చేయటం జరిగింది. అది అంతంత మాత్రమే ఆడటం జరిగింది. కాకపోతే ఆ టైంలో అటు తెలంగాణ ఆంధ్ర ఆ ప్రాబ్లం వల్ల ఆ సినిమా అంత గొప్పగా వెళ్ళలేదు. అప్పుడు అలా అది మర్చిపో, ఇప్పుడు మేళా. డెఫినెట్గా మేళాతోటి సూర్యకి మంచి అవకాశం వస్తుంది. అలాగే ఇక డైరెక్టర్ కిరణ్ శ్రీపురం. కిరణ్ అంటే నాకు 30 సంవత్సరాల క్రితం మేము ఇద్దరం మద్రాసులో ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. సో అప్పటి నుంచి తను ఇండస్ట్రీకి వచ్చింది ఫస్ట్ ఏమైనా వచ్చారో నాకు తెలియదు. అప్పట్లో క్యాషియర్ అయ్యాడు, మేనేజర్ అయ్యాడు, తర్వాత రైటర్ అయ్యాడు, రైటర్ నుంచి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. చిన్నకృష్ణ గారు మీ అందరికి తెలుసు, చాలా గొప్ప రైటర్ అయినా వారి దగ్గర అసిస్టెంట్గా తను చాలా కాలం పని చేస్తూ రైటర్గా మనం కూడా డైరెక్షన్ చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీకి వచ్చినందుకు ఒక పేరు ఉంటుంది నాకు అనుకోండి. ఎందుకంటే తను చిన్న ఫ్యామిలీ నుంచి కాదు, చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తిరుపతిలో సైకిల్ నారాయణ స్వామి అంటే అందరికీ తెలుసు వాళ్ళ అబ్బాయి. తను అంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో ఏదో సాధిద్దామని వచ్చాడు. సో భగవంతుడు కొంతమందికి రాగానే కొంతమందికి అలా ఇచ్చేస్తాడు, కొంతమందికి 10 సంవత్సరాల తర్వాత ఇస్తాడు, కొంతమందికి 20 సంవత్సరాలు. తనకి ఇప్పుడు అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన నిర్మాత కొంక ప్రొడక్షన్స్ ఇక ఇక్కడే ఉన్నారు వారు. యా సంతోష్ గారు.
ఈయన అమెరికా నుంచి, అమెరికాలో ఉంటారు వారు, సాఫ్ట్వేర్ కంపెనీ. సో కథ విని నేను చేస్తానండి నిర్మాత అని చెప్పి ముందు రావటం జరిగింది. అలాగే ఈ సినిమాకి హీరోయిన్ ధన్సికారే కరెక్టు అనుకొని పెట్టడం జరిగింది. అలాగే ఇక మోహన్ కెమెరామెన్, చాలా అద్భుతమైన కెమెరామెన్ తను, పాత మన పాత కెమెరామెన్ రఘు గారి దగ్గర వర్క్ చేశాడు తను. అండ్ అలాగే వీళ్ళు తీసిన ఒక ఈ సినిమాకి ముందు ఒక యాడ్ తీశారు. యాడ్ చూసి నేను ఆశ్చర్యపోయాను, కిరణ్ చాలా బాగుంది, నువ్వు ఇది కానీ చేస్తే డెఫినెట్గా మంచి క్యారెక్టర్ అవుతావు అని చెప్పడం జరిగింది. సో కిరణ్ ఆల్ ది బెస్ట్. సో నీకు ఎందుకంటే నిర్మాత గారు నమ్మి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నువ్వు పెద్ద హిట్ చేసి మంచి పేరు తెచ్చుకుంటావని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చిత్ర దర్శకులు శ్రీ కిరణ్ గారు మాట్లాడతారు. మేళా చిత్రానికి మ్యూజిక్ అందిస్తానికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. గురించే చెప్పుకోవాలి, ఏమన్నా చెప్పుకుంటే కిరణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మాది జర్నీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి వేరే వేరే ప్రాజెక్ట్స్ మీద నడుస్తుంది. బట్ ఈ సబ్జెక్ట్ చెప్పగానే కిరణ్ సార్కి నేను చెప్పాను ఖచ్చితంగా సక్సెస్ కొడుతున్నాం సార్ మనం అని చెప్పి. అదే కాకుండా ట్రైలర్ కూడా చేశారు, రీరికార్డింగ్ చేసాం, దానికి మంచి అప్లాస్ వచ్చింది. సార్ ప్లాన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద చూస్తేనే తెలిసిపోతుంది. పక్కా స్క్రిప్టెడ్గా ఉంటారు సారు, అంత గందరగోళంగా అలా ఏమి ఉండదు, చాలా ప్లాన్గా ఉంటారు. ఖచ్చితంగా ఈ మూవీ అందరికీ సక్సెస్ ఇవ్వాలి. కథానాయకగా ఎన్నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్పెషల్ థ్యాంక్స్ టు కిరణ్ గారు. సో హీస్ బిలీవ్ ఇన్ మీ అండ్ వెన్ వీఆర్ షూటింగ్, సో దట్ టైమ్ ఐ థాట్ జస్ట్ ఓన్లీ ట్రైలర్ షూట్, బట్ దిస్ మూవీ ఐ థింక్ ప్లానింగ్ 1 ఇయర్ బ్యాక్. సో నౌ ఆన్ ద ఫ్లోర్, సో మై కోస్టార్స్ ధన్షిక అండ్ సూర్య అండ్ అలీ గారు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ షేరింగ్ విత్ సో దిస్ పీపుల్. సో థ్యాంక్స్ టు మీడియా అండ్ ప్రింట్. సో ఎవ్రీ టైమ్ యు ఆల్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ హోప్ సో దిస్ మూవీ విల్ బి రాక్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. కబాలి ఫేమ్ శ్రీ ధనుష్క గారు ఇప్పుడు మాట్లాడతారు. సూర్య షుడ్ టాక్ ఫస్ట్. గారు వెదిక నిన్న పెద్దలందరికీ, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన నా ఫ్రెండ్స్కి, మిత్రులకి, శ్రేయాభిలాషులకి అందరికీ థ్యాంక్ యూ. వినాయకుడు శంభో శివ శంభో నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది, అలా మొన్న రీసెంట్గా అప్పుడు అలా ఇప్పుడు ఇలా. అలీ గారు చెప్పినట్టు అప్పుడు అలా, మేళా నుంచి ఇప్పటి నుంచి ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో నేను హీరో కాదండి, ఈ సినిమాలో హీరో కంప్లీట్లీ మై డైరెక్టర్ కిరణ్ గారు, ఆయన స్టోరీ. ప్లస్ ఏ సినిమాకైనా హీరో అనేది స్క్రిప్టే. ఈ సినిమాలో కూడా నేను స్క్రిప్ట్ నమ్ముకొని ముందుకెళ్తున్నాం, అంత గొప్ప స్క్రిప్ట్. అండ్ ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కబాలి ఫేమ్ ధన్షిక, అందరూ కబాలి అంటున్నారు, కానీ కబాలి కన్నా రీసెంట్గా రిలీజ్ అయిన సూర్య అనే ఫిల్మ్లో తను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తను ఒక బ్లైండ్ మన అమ్మ, ఒక బ్లైండ్ అమ్మాయిగా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసింది. దెన్ ఐ థింక్ 2017 బెస్ట్ యాక్ట్రెస్ తనకే వస్తుంది 100%. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది అలీ గారు. అలీ గారు మా సినిమాకి ఇప్పుడు వచ్చి ఇంత సపోర్ట్ చేశారండి, ఇక్కడే మీకు తెలుస్తుంది సినిమాకి 100% హిట్ అవుతుందని. ఎందుకంటే అలీ గారు ఈజ్ వెరీ సెన్సిబుల్, అందరికీ తెలుసు అలీ గారికి ఉన్న ఫిల్మ్ నాలెడ్జ్ కానీ ఆయనకున్న సీనియారిటీ మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆయన ఈరోజు రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ భయ్యా. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మై ప్రొడ్యూసర్ సంతోష్ కొంక, అండ్ మిత్రం ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. సో నన్ను నమ్మి, తర్వాత డైరెక్టర్ కిరణ్ గారిని నమ్మి, స్క్రిప్ట్ని నమ్మి ఈ సినిమాని ఇంతవరకు మూవ్ చేసి ఆయన్ని ఆ షోల్డర్స్ మీద ప్రాపర్గా బాధ్యతగా తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ భయ్యా. అండ్ కమింగ్ టు మై సినిమాటోగ్రాఫర్, ఆయన రీసెంట్గా ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది. అండ్ రీసెంట్గా మేము ట్రైలర్ చేసామండి. జనరల్గా అలాంటి ఈ సినిమా ట్రైలర్, థియేటర్ ట్రైలర్ అనేది అలా ట్రైలర్ చేయాలి అంటే అట్లీస్ట్ ఇట్ టేక్స్ 4 to 5 డేస్. అలాంటిది మేము 1 డేలో షూట్ చేసాం. ఆ ట్రైలర్ మేబీ ప్రాబ్లం ఇంకొక 10-15 డేస్లో లాంచ్ చేస్తాం. అండ్ ఆ ఒక్క ట్రైలర్ చెప్తుంది, నేను ఇప్పుడేం మాట్లాడినా చాలా ఎక్కువగా చెప్తున్నట్టు అనిపిస్తుంది, బట్ ఆ ట్రైలర్ తర్వాత మేళా అంటే ఏంటనే తెలుస్తుంది.
సో థ్యాంక్ యూ సార్. అండ్ దాంతోపాటు మా మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు గారు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు ట్రైలర్కి. అండ్ హోప్ ఈ ఫిలం మీకు చాలా పెద్ద బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సోనీ, యూ డిడ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ట్రైలర్, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మంజు గారు, సార్ మంజు గారు చాలా ఫేమస్ ప్రొడ్యూసర్ కన్నడలో. అండ్ ఏ అనే సినిమా చాలా ఫేమస్ ఫిలం, అలా నాకు ఇష్టమైన సినిమా, ఆ ఫిలంకి ఆయనే ప్రొడ్యూసర్. అండ్ ఈ సినిమాతో ఫస్ట్ టైం విలన్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, వెల్కమ్ టు టాలీవుడ్ సార్. అండ్ కమింగ్ టు నెక్స్ట్, మన అదర్ పార్ట్నర్స్ ఇన్ ద ఫిలం మ్యాగ్నస్ మీడియా, ఆల్రెడీ రీసెంట్గా నేనే రాజు నేనే మంత్రి అండ్ తమిళ్లో హిట్ అయిన విక్రమ్ వేద సినిమాని యుఎస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ మన ఫిలం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద అసోసియేషన్ సార్. అండ్ కమింగ్ టు లాస్ట్, మా డైరెక్టర్, మా డైరెక్టర్ గారు చెప్పాలంటే ఇంతమందిని ఒక చోట చేర్చి అందరినీ అంటే కంప్లీట్గా ఒక పవర్ ప్యాక్ట్ స్క్రిప్ట్గా మార్చుకుని, ఎందుకంటే ఈ సినిమాలు నేను చాలామంది చెప్తారు మా సినిమా సూపర్ హిట్ ఇలా ఉంది అలా ఉంది అవన్నీ నేను చెప్పను. ఎందుకంటే ఈ సినిమా లాంటి స్క్రిప్ట్ ఇప్పటిదాకా ఇండియాలోనే ఎక్కడ రాలేదు, అంత గొప్ప స్క్రిప్ట్. అంటే నేను రిలీ అంటే ఏ మళ్ళీ ఎన్నిసార్లు ఏ ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్తాను, ఇది కాపీ కొట్టిందో లేకపోతే ఇంకొక రీమేక్ సినిమాలో తీసేసిందో లేకపోతే ఇంకొక డబ్బింగ్ సినిమా నుంచి తీసింది కాదు, 100% చెప్పే స్క్రిప్ట్. కానీ ఇండియాలో ఇప్పటిదాకా ఇలాంటి స్క్రిప్ట్ రాలేదు. అండ్ థ్యాంక్ యూ గురూజీ, ఇలాంటి స్క్రిప్ట్లో నన్ను చేర్చుకున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మీడియా సపోర్ట్ చాలా కావాలి, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి నా జర్నీ స్లోగా వెళ్తున్నా, మీడియా ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంది. సో నేను స్పెషల్గా మీడియాకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. అండ్ ఐ వెల్కమ్ ఆల్ ద ప్రెస్ పీపుల్ హియర్, గుడ్ టు సీ యూ ఆల్ హియర్. అండ్ మేళా, డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. కిరణ్ గారు, హీ నరేటెడ్ మీ ద స్క్రిప్ట్ లైక్ 2 months బ్యాక్ అండ్ ఐ కంప్లీట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్క్రిప్ట్. ఇట్స్ అన్ ఫుల్ ఫ్లెష్డ్ ఎంటర్టైన్మెంట్ ఐ కెన్ సే. అండ్ మై క్యారెక్టర్ హ్యాస్ డిఫరెంట్ డైమెన్షన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ వాట్ ఎవర్ క్యారెక్టర్ హీ బ్రాట్ ఇన్ టు దిస్ స్క్రిప్ట్ ఇస్ రియలీ రియలీ వాల్యుబుల్. నాట్ ఓన్లీ జస్ట్ మై క్యారెక్టర్, ఆల్ ద క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ హీస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ లైక్ యాజ్ అ రైటర్, యాజ్ అ హీస్ గాట్ గుడ్ మ్యూజిక్ సెన్స్ అండ్ ఆల్ కమ్స్ టుగెదర్ ఫర్ దిస్ గుడ్ ఫిల్మ్. ఐ హోప్ ఎవ్రీథింగ్ టర్న్డ్ అవుట్ రియలీ వెల్. అండ్ వీ జస్ట్ స్టార్టెడ్ ఫోటోషూట్ ఎస్టర్డే అండ్ యూ కెన్ సీ దోస్ పోస్టర్స్ యాజ్ క్విక్ యాజ్ యూ నో బ్లో అప్ హియర్ అండ్ విచ్ ఇస్ రియలీ ఆసమ్. And I'm already feeling the vibe already, a good feeling. So I thank everyone here, like from Surya, Teja and hero of the film, and Sony, you did really well in teaser. I really liked it. And this teaser is awaiting for you, which is there is a story in it and there is a suspense in it. And definitely you will all be surprised with the output, definitely. And Subbu sir, I'm meeting you here, sir. Hi sir. And hi to you sir. Ali sir, definitely I've seen some of his comedy scenes in the film, and don't ask me sir which film because I'm very new to this field and I'm quite familiar with Telugu. I sir, superb sir, Kabali, Ali, nice. So looking forward to work with him and definitely with the crew. Producer sir, he's been very kind and very warming and welcoming. So yeah, and this is his first film, hoping you to see produce more films here sir. And nice to see you here sir, looking forward to work with you also. And yeah, I like Kiran sir to say a few words now. Let me introduce Kiran sir. all right. So yeah, thank you all for coming here, for wishing us, and thank you all for supporting us on this special day. So
yeah, Mela is going to start and we will work hard for it and we will present a good film to the audience as well. Thank you so much. ఇది నా ఫస్ట్ మూవీ. నాకు తెలీదు కిరణ్ ఈజ్ మై ఓల్డ్ ఫ్రెండ్ అండ్ ఈ టోల్డ్ మీ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ, సో ఐఎమ్ యాక్టింగ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ట్రూప్. నా పేరు మహీధర్. వి రన్ అన్ మీడియా కంపెనీ ఇన్ ద స్టేట్స్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఐ హావ్ నోన్ సంతోష్ ఫ్రమ్ లాంగ్ టైమ్. వి హావ్ వర్క్ టుగెదర్ ఫర్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్. From the day one, he was very passionate, you know, to produce movies. I congratulate him on this first production and I wish the whole team a grand success. Thank you. ఇప్పుడు వారికంట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకోవాలని విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ నమస్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, పెద్దలందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలీ గారికి, దంశిక, సూర్య అండ్ అందరి గురించి. సో టుడే వి ఆర్ లాంచింగ్ దిస్ మూవీ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండ్ విత్ అన్ ఇంటెన్షన్ టు ఎంటర్టైన్ యువర్ యు నో థ్రిల్ ఎవ్రీ వన్. యాజ్ యు నో ఎవ్రీబడి సెడ్ ఆల్రెడీ, మంచి స్క్రిప్ట్ వచ్చింది, సో మంచి టీం కుదిరింది, సో అందరూ మంచి ఇంట్రెస్ట్తో ముందుకెళ్తున్న సబ్జెక్ట్ లాగా ఉంది ఇది. సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. సో కిరణ్ గారు చాలా రోజుల నుంచి దీనికి గ్రౌండ్ వర్క్ చేసి దీన్ని స్టేజ్కి తీసుకొచ్చారు. సో we should really appreciate his work and he is a great he has so much of experience. I don't have to explain you all because you know better about him. So ఇంత మంచి టీం వచ్చింది, సో మేమందరం కూడా మనసు పెట్టి కష్టపడడానికి రెడీగా ఉన్నాం.12 రిజల్ట్ కూడా బాగా వస్తుందనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. సో ప్లీజ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ సో మచ్. ఆ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్ని మీడియా సోదరులకి అందరికీ నేను నమస్కారం చెప్తున్నాను. ట్రైలర్ చూసి నన్ను ఎంతో ప్రోత్సహించి నేను తెలియగానే ఇక్కడికి వచ్చిన నా హార్ట్ అండ్ హార్ట్ నా ప్రాణ స్నేహితుడు అలీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే 2 మంత్స్ బ్యాక్ కథ విన్న వెంటనే చాలా అద్భుతంగా ఉందని నన్ను ఎంతో ప్రోత్సహించిన సాయి దంశికకి చాలా థ్యాంక్స్ చెప్తూ, అసలు ఒక దర్శకుడిగా నేను 1 సంవత్సరం నుంచి కష్టపడుతుంటే నాతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నన్ను మోసుకొని తిరిగాడు ఒక 6 నెలలు, అతనికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అతనే హీరో సూర్యతేజ. అలాగే ట్రైలర్ విషయంలో నాకు ఎంతో సహకరించిన సోనీ చరిష్టాకి, నా కెమెరామెన్ నా డార్లింగ్ మోహన్ రెడ్డి గారికి, ఆయన ఫస్ట్ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టారు, రీసెంట్గా నంది అవార్డు కొట్టారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సుక్కు గారు అద్భుతమైన రీకార్డింగ్ ఇచ్చారు, అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు, తొందరలో మన వర్క్ మనం స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ. అండ్ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి రాబోతున్నటువంటి నా స్నేహితుడు నిర్మాత మంజు గారికి కూడా మేము విలన్గా సినిమాలో ఇంట్రడ్యూస్తున్నందుకు ఆయన అడిగిన వెంటనే ఒప్పుకోలేదు, కానీ చాలాసార్లు ఆయన్ని బతమాలి తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఆయన అలా చూడగానే నాకు ఎందుకో నా స్క్రిప్ట్లో నా క్యారెక్టర్కి అలా ఇమిడిపోయాడు అనమాట. మంజు గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక నా నిర్మాత అమెరికాలో ఆయన స్కైప్లో నా కథ విన్నాడు, ఫోన్లో ఫోన్ పెట్టుకొని ఆయనకి లైన్ చెప్తున్నాను, ఆ స్కైప్లోనే ఆయన నాకు ఈ థమ్స్ అప్ ఇలా చూపించారు, గోహెడ్ అన్నాడు అనమాట. అప్పుడు ఇంకొక మాట విన్నాడు, కిరణ్ గారు దీనికి ట్రైలర్ చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే వీ కెన్ క్రియేట్ సమ్ బజ్ అన్నాడు అనమాట, అంటే ఆయన లాంగ్వేజ్లో. ఓకే సార్, నేను ట్రైలర్ చేసి చూపిస్తాను సార్ మీకు అని చెప్పి దానికి ఆయన
ముందు సపోర్ట్ చేశారు, తర్వాత ఇమీడియట్గా ట్రైలర్ చేయటం జరిగింది. అది ఇదే థియేటర్లో వేశాను నేను, అంటే మన శ్రీ ఉపభాషలను అంతా పిలిచి చూపించాను, అందరూ మంచి అప్లాజ్ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉందని. అది కూడా ఇంకొక 15-20 రోజుల్లో ఇంకొక అకేషన్లో మీకు చూపించి మీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని మీ సపోర్ట్తోనే దాన్ని కూడా రిలీజ్ చేస్తాను. నా నిర్మాత సంతోష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో అంటే వేదిక మీదకి ఈ కుర్చీని చూసి నేను పిలవని ఇద్దరు ఆర్టిస్టులు కూడా ఉన్నారు, అందులో విశాల్ అండ్ రాజేష్, ప్లీజ్ కమ్. టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా గారితో కూడా ఎన్నో షోస్ చేసినటువంటి వ్యక్తి, యుఎస్ నుంచి ఈయన కూడా ఫ్రెష్గా దిగారు, ఈయన కూడా మన సినిమాలో ఒక మంచి ప్రముఖ పాత్ర వేస్తున్నారు. అలాగే నా స్నేహితుడు రాజేష్ 1 ఇయర్గా బ్రేక్ 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 అంటున్నాడు అనమాట. ఆయన కారులకు బ్రేక్ వేస్తాడో లేదో తెలియదు, కానీ ఆయన క్యారెక్టర్లు మాత్రం మంచి బ్రేక్ ఇస్తాను నేను. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సార్. ఇక సినిమా గురించి మాత్రం ఎక్కువగా నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, వినాయకరావు గారు లాంటి వాళ్ళందరూ, వాళ్ళందరితో నేను ఎన్నోసార్లు ట్రావెల్ అయ్యాను. ప్రీవియస్గా నేను ఆడియో ఫీల్డ్లో ఉండేవాడినండి. ఆడియో ఫీల్డ్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీలాన్సర్గా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా బాంబేలో వర్క్ చేయడం జరిగింది. అలాంటి సమయంలో ఒక చోట నేను చూసినటువంటి ఒక సంఘటన ప్రతిరోజు నన్ను తొలిచేసేదండి. అలాంటి ఒక సంఘటనతో ఒక కథ రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అలా అనుకొని ఆ ఒక్క యథార్థ సంఘటనకి యథార్థ కథని ఒక రూపకల్పన చేసి దాన్ని కొంచెం మంచి సినిమా మసాలాలు అంతా వేసి ఈ మేళా అనే కథను తయారు చేశానండి. అందుకే అందరూ ఇది కొత్తగా ఉంటుంది, ఇంతవరకు రాలేదు, అలా ఇలా అంటున్నారండి. 100% నేను కూడా ఖచ్చితంగా చెప్పగలను ఇలాంటి ప్యాటర్న్లో ఇంతవరకు రాలేదనేసి. అది భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అండి. ఆ ఎంత నేను కథ రాసుకున్నా కానీ ఆ కథని మళ్ళీ నేను సెల్యులాయిడ్ మీద తెర మీద ప్రేక్షకులందరికీ తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే దానికి ఒక మంచి నిర్మాత కావాలి, ఆ నిర్మాతకి మంచి ప్యాషన్ ఉండాలండి. అలాంటి ప్యాషన్ ఉన్నటువంటి నిర్మాతే మా సంతోష్ గారు, ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రాజెక్ట్లో నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ, హీరోయిన్ ధన్సిగా గారికి, మా హీరో సూర్యతేజ గారికి, ఇంకా మా కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే మన సినిమాని ఇప్పుడు ఓవర్సీస్లో కూడా చూపించే మహేధర్ గారికి, అందరికీ పేరు పేరున సోనీ చరిష్టాకి అందరికీ. ఈ సినిమాలో నాకు ఫస్ట్ నుంచి తోడుగున్న హరీష్ భయ్యాకి, అందరికీ, నా పాత్రికేయ సోదరులందరికీ